హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ జయభేరి ప్రాపర్టీస్. వెల్కమ్ టు శ్రీ జయభేరి ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తోంది ఈసీఐఎల్. ఈసీఐఎల్కి దగ్గరలో ఒక 7 కిలోమీటర్ల దూరంలో కార్నర్ అండి, ఇది నార్త్ ఈస్ట్ కార్నర్. ఇంటి ముందు 40 అడుగులు, ఇంటి పక్కన 25 అడుగులు. నార్త్ రోడ్డు 25 అడుగులు, ఈస్ట్ రోడ్డు 40 అడుగులు. నార్త్ ఈస్ట్ కార్నర్లో 20 వెడల్పు, పొడవు 45, 20x45 సైజు గల 100 గజాల్లో G+1 3BHK ఈస్ట్ ఫేస్. నార్త్ ఈస్ట్ కార్నర్లో ఈస్ట్ ఫేసు. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మాది 100% లీగల్ ప్రాపర్టీ, మాది 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్. క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. పక్కన సెట్ బ్యాక్ ఇచ్చాము, 2 అడుగుల నార్త్ సైడ్ సెట్ బ్యాక్ ఇచ్చాము. విశాలమైన కార్ పార్కింగ్. ఇది మెయిన్ డోర్. మెయిన్ డోర్ వచ్చేసి మనకి టేక్వుడ్తో చేయించాము. ఇదంతా హాలు. హాలు కూడా చాలా విశాలంగా ఉంటుంది. హాలు కూడా చాలా విశాలంగా ఉంటుంది. హాల్లో నుంచి మనం కింద ఒక బెడ్రూమ్ ఇచ్చాం, పైన 2 బెడ్రూమ్లు ఇచ్చాము. ఇది కింద బెడ్రూమ్. ఇది హాల్ పక్కనే బెడ్రూమ్ ఉంటుంది. బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే మళ్ళీ ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చాము. కింద ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చాము. ముందుకు వస్తే డైనింగ్ కమ్ ఓపెన్ కిచెన్, దాని పక్కనే పూజ గది. ఇదంతా ఓపెన్ కిచెన్. చక్కగా టైల్స్ వేసాము. ఇది మెయిన్ రోడ్కి 1.5 కిలోమీటర్, ఈసీఐకి 7 కిలోమీటర్స్. కింద సింగిల్ బెడ్రూము, పైన డబుల్ బెడ్రూమ్, G+1. మళ్ళీ హాల్లో నుంచి బయటకు వద్దాం. బయటకు వస్తే ఇది పార్కింగ్ ఏరియా. ఇందులో మనకి ఎర్టిగా కారు ఒకటి పట్టుద్ది, 4 బైకులు కూడా పడతాయి. స్టెప్స్ కూడా మనం గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము చూడండి. ఇంటి ముందు 40 అడుగుల రోడ్డు అనేది ఎక్కడా ఉండదు కాబట్టి ఇది ఒకసారి చూడండి. చాలా విశాలమైన రోడ్డు. ఇంటి ముందు కార్నర్ నార్త్ వచ్చేసి 25 అడుగులు. పైన బాల్కనీ. ఇదంతా పైన బాల్కనీ వచ్చింది చూడండి. పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇవి. ఇంటి పక్కన ఇల్లు, నార్త్ రోడ్డు. పైన ఇది మెయిన్ హాల్. హాల్ చాలా పెద్దగా వస్తుంది. ఇది నార్త్ డోరు. నార్త్ డోర్ కూడా ఇచ్చాము. ఈ నార్త్ డోర్లోంచి ముందుకెళ్తే టీవీ యూనిట్ పక్క నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చాము. ఇది 10x11 ఉంటుంది. దీని సైజు 10x11 సైజు గల చిల్డ్రన్స్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్. విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. మళ్ళీ హాల్లోకి వచ్చాము. ఈ హాల్లో నుంచి మనం బెడ్రూమ్లకు వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్న పూజ గది, దాని పక్కనే ఓపెన్ కిచెన్. ఇదంతా డైనింగ్ హాల్. డైనింగ్ హాల్ నుంచి లోపలికి వెళ్తే మాస్టర్ బెడ్రూమ్. ఇది 12x12 సైజు ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ సైజు వచ్చి దీంట్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. ఈ డైనింగ్లో నుంచి మనం మళ్ళీ ముందుకు వస్తే ఓపెన్ కిచెన్. ఈ ఓపెన్ కిచెన్ పక్క నుంచి బయటికి వాష్ ఏరియా ఇచ్చాము. ఇది వాష్ ఏరియా. డైనింగ్లో నుంచి ముందుకు వెళ్తే వాష్ ఏరియా ఇచ్చాము. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి చిన్నపాటి వాష్ ఏరియా కూడా ఇచ్చాము.
ఇంటి ముందు బాల్కనీ కూడా విశాలమైన బాల్కనీ ఇచ్చాము 7 ఫీట్లు. ఈ స్టెప్స్ కూడా స్టీల్ రైలింగ్ ఇస్తాము. ఫైనల్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది హౌస్ వచ్చేసి. దీని SFT వచ్చి 1900 SFT ఉంటుంది. పైన కింద కలిపి ఇది మెయిన్ రోడ్డుకి 1.5 కిలోమీటర్, ఈసీఎల్కి 7 కిలోమీటర్స్. అంతా గ్రానైట్ ఫినిషింగ్తో చక్కటి G+1 3BHK. ఇలాంటి చక్కటి ఇల్లు మీకు 68 లక్షల్లో అనేది చాలా కష్టం ఈ రోజుల్లో దొరకటం. ఒకసారి వచ్చి చూడండి. ఇంటి ముందు 40 ఫీట్ రోడ్డు, ఇంటి పక్కన 25 ఫీట్ రోడ్డు, నార్త్ ఈస్ట్ కార్నర్, ఈస్ట్ ఫేస్ హౌస్. ఈ వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేసి తప్పకుండా